సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రల్లో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండా శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిలని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ పాత్రలో కనిపించే బెల్లంకుండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిలకి వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేస్ ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటినటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరగెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు హీరో పాత్రలో కనిపించే బెల్లంకున్న శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన ధర ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరగెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించారని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండా శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరగెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండా శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కదా అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకున్న శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండవ భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకున్న శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు సీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటినటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటినటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిలని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరగెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేస్ ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిలని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరగెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించారని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండా శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకుండా ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరగెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండా శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరగెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండా శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిలను వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీసుగా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరగెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండా శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటినటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిలకి వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకుండా ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేస్ ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశీ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీరు అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మీద అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయిన పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతని టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ్ల శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకాల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు సినిమా పేరు రాక్షసుడు నటీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ రాజీవ్ కనకాల వినోద్ సాగర్ రాధారవి తదితరులు దర్శకత్వం రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి టీనేజ్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చి కిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథ అరుణ్ బెల్లంకొండ ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితులు ఒత్తిడి రీత్యా తన తండ్రి ఉద్యోగం అయినా పోలీస్ అధికారిగా చేరతాడు నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి చంపబడుతున్న సీనియర్ సీరియల్ మర్డర్స్ కేసు ఛేదించే బాధ్యత అరుణ్కి దక్కుతుంది ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది అసలు ఆ కిల్లర్ ఎవరు అతను టీనేజ్ అమ్మాయిని వరుసగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు అరుణ్కి కిల్లర్ని ఎలా కట్టుకున్నాడు అనేది మిగిలిన కదా ప్లస్ పాయింట్స్ సినిమా కాన్సెప్ట్ మరియు దాన్ని తెరకెక్కిచ్చిన విధానం ఆకట్టుకునేలా సాగుతుంది సినిమా అనేది ఓ సైకో కిల్లర్ అని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి ఇప్పటి వరకు మాస్ హీరో పాత్రలో కనిపించే బెల్లంకుండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు పాత్రకు తగ్గ విధానం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వర్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది సొంత కూతుర్ని కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్గా రాజీవ్ కనకల ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు ఇక సపోర్టింగ్ పాత్రలో కనిపించిన కాశ్ విశ్వనాథ్తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అరలించారు కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్ పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది మొదటి సొగంకి మించి రెండో భాగం మరింత ఉత్కంఠంగా సాగడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కథలో మలుపులు దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు ప్రేక్షకుడి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు